దేశం కోసం ధర్మం కోసం పాత డైలాగ్. ఇప్పుడు దేశం ఎడుకి నడుస్తున్నది తెలుసా? ఇద్దరు కోసమే నడుస్తున్నది. ఎవలోల కోసం నడుస్తుంది? వాళ్ళిద్దరు కోసమే, దేశం కోసం లేదు, ధర్మం కోసం లేదు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయాలి, ప్రైవేటోని కట్టబెట్టాలి, మళ్ళా ప్రైవేటోడు నష్టాలలో ఉండడని చెప్పి వాళ్ళ రుణాలన్నీ మాఫ్ చేయాలి. రైతుల రుణాలు మాత్రం మాఫ్ చేయొద్దు. 12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు నరేంద్ర మోడీ, ఆయన కార్పొరేట్ దోస్తులై. నేను చెప్పేది తప్పైతే, నేను పరిశ్రమల మంత్రిని, నేను చెప్పేది తప్పైతే ఏ శిక్షకైనా సిద్ధం. నేను 12 లక్షల కోట్ల అప్పు నీ కార్పొరేట్ దోస్తులది మాఫీ చేసింది నిజమా కాదా? రేపు 19 తారీఖు నాడు వస్తున్నాడు నరేంద్ర మోడీ చెప్పాలి. 145,000 కోట్లు ఇస్తే మొత్తం భారతదేశం అంతా ఉచిత కరెంట్ ఇవ్వచ్చు, కానీ ఇది ఇవ్వద్దట. 145,000 కోట్లు ఇస్తే ప్రతి రైతుకు దేశం మొత్తం ఉచిత కరెంట్ ఇవ్వచ్చు. ఇది ఇస్తే మంచిది కాదట, ఇది ఇవ్వద్దు. కానీ వాళ్ళ దోస్తులకు మాత్రం 12-13 లక్షల కోట్లు మాత్రం మాఫీ చేయొచ్చు, బ్రహ్మాండంగా ఉండొచ్చు. అందుకే నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, ముఖ్యంగా మన ఇళ్లలో ఉండే పిల్లలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళని ఎవరినైతే నెత్తి ఖరాబ్ చేసి ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళకి వాస్తవాలని చెప్పాలి. ఏమి జరుగుతుంది దేశంలో చెప్పాలి. ఎందుకు మరి ఢిల్లీ బీజేపీ అవార్డులు ఇస్తుంది మనకు? పల్లె ప్రగతి అవార్డులు ఇస్తుంది, పట్టణ ప్రగతి అవార్డులు ఇస్తుంది, ఇక్కడ గల్లీలో ఉండే సిల్లీ బీజేపీ మాత్రం గాయి గాయి చేస్తుంది. ఆలోచన చేయాలి. మరి వానికన్నా బుద్ధి లేకపోవాలి ఢిల్లీ వానికి, ఇక్కడ ఉన్నకన్నా బుద్ధి లేకపోవాలి. అటు వాళ్ళకన్నా దిమాగ్ లేకపోవాలి, ఇక్కడ ఉన్నకన్నా దిమాగ్ లేకపోవాలి. ఎవరో ఒకరికైతే లేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఒక దిక్కు అవార్డులు వాళ్ళే ఇస్తారు, ఇంకో దిక్కు వాళ్ళే ఇక్కడ గల్లీలో తిడతారు. ఒక దిక్కు మీరు ఆదర్శం అని చెప్పి ఇలా మహారాష్ట్ర నుంచి ఈరోజు సిరిసిల్లకు, సిద్దిపేటకు, పోచంపల్లికి పోయి మన చేనేత జౌలి శాఖ విధానాలు సమీక్ష చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు మంచి స్కీములు అమలు చేస్తున్నారు, మేము కూడా చేస్తామని చెప్పి మహారాష్ట్రలో ఉండే బీజేపీ ప్రభుత్వం వాళ్ళేమో ఇక్కడికి వచ్చి నకలు కొడతారు, ఇక్కడ ఉన్నోడేమో తిరుతాడు. ఏమనాలి మరి వీళ్ళని? ట్రైలర్ చూపెట్టినాం, రేపు సినిమా కూడా బరాబర్ చూపెట్టాలి. రేపు 2023లో శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచే జైత్ర యాత్ర ప్రారంభించాలి. ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సాక్షిగా వీళ్ళందరికీ కూడా మంచి బుద్ధి కలగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ